నమస్తే, నేను మీ కృష్ణ. తెలుగు రాష్ట్రాల్లో ఆ రియాలిటీ షోకున్న పాపులారిటీ అంతా ఇంత కాదు. సీజన్ సీజన్కు దాని యొక్క పాపులారిటీ పెంచుకుంటూనే పోతుంది ఆ రియాలిటీ షో. ఇక 7 సీజన్లు కూడా కంప్లీట్ చేసుకుంది. ఇక చిక్కంతా 7th సీజన్లో వచ్చి పడింది. ఏదైతే 7th సీజన్ విన్నర్ ఉన్నారో పల్లవి ప్రశాంత్, అతన్ని నిన్న పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయం గురించి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. విన్నర్ని అరెస్ట్ చేయడం ఏంటి, దానికి దారి తీసిన కారణాలేంటో చిన్న విశ్లేషణ ద్వారా తెలుసుకుందాం. మనతో పాటు విశ్లేషణలో పాల్గొంటున్నారు రవికిరణ్ గారు. నమస్తే అండి. నమస్తే అండి కృష్ణ గారు. రవి గారు చెప్పండి సార్, ఇప్పుడు నేను మాట్లాడిన షో గురించి మీకు తెలిసే ఉంటుంది. ఓకే, దాని గురించి తెలియని తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఎవరు ఉండరు కాబట్టి తెలిసే ఉంటుంది. ఆ షో 7 సీజన్లు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంది. అయితే 7th సీజన్ విన్నర్ని నిన్న పోలీసులు అరెస్ట్ చేశారు. ఏంటి అసలు ఈ అరెస్ట్కు గల కారణం ఏంటి? అంటే ఈ సీజన్లు పరంగా చూసుకుంటే ఎన్నో సీజన్లు కంప్లీట్ చేసుకుని, 6 సీజన్లు కంప్లీట్ చేసుకుని, 7th సీజన్ కూడా రీసెంట్గా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఎస్, దీనివల్ల ఏంటంటే పాపులారిటీ పెంచుకుంది టీవీ ఛానల్. ఎస్, దానివల్ల ప్రజలకు కూడా ఆదరణ చాలా పెరిగింది. వాళ్ళలో కూడా ఈ పాపులారిటీ షో వచ్చే పాపులర్ షో కూడా చూడాలనుకుంటున్నారు. ఎస్, కాకపోతే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే పల్లవి ప్రశాంత్ అనే ఒక రైతు బిడ్డ సామాన్యుడిగా వెళ్ళాడు, లోపల పోరాటం చేశాడు, ఎన్నో సామాన్య ఎన్నో విజయాలను సాధించి లాస్ట్ వరకు నిలిచి ఆఖరికి బిగ్ బాస్ విన్నర్గా గెలిచి బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ మితిమీరిన అభిమానము, ఎస్, ప్లస్ అతని మీద వచ్చిన పాపులారిటీ, ఎస్, ఇవన్నీ అనుగుణంగా జరగడం వల్ల, అదిగాక ఆ రోజు ఆదివారం అవడం వల్ల, ఎస్, ఈ ప్రజలంతా ఒక ఎక్కువ గుమ్మగూడిపోవడం వల్ల, ఎస్, ఆ షోకు ఉన్న అభిమానం పెరిగిపోవడం వల్ల, ఎస్, అక్కడ జరిగిన గందరగోళాలలో, ఎస్, ఇతని పేరు ఎక్కువగా వినిపించి ఇతనే జయించాడు ఇతనే జయించాడు అని చెప్పి వార్తలు వచ్చడం జరిగింది. అది మేము చూసాను, నేను చూసాను జరిగింది. ఎస్, ఈ జరగడంలో గందరగోళంలో ఏంటంటే కొంతవరకు అయోమయం ఏర్పడింది ప్రజల్లో కూడా. అంటే పల్లవి ప్రశాంత్ పారిపోయాడు, ఎక్కడికో వెళ్ళిపోయాడు, మొబైల్ స్విచ్ ఆఫ్ చేశాడు, ఇలాంటివి కూడా జరిగాయి. ఎస్, దాని గురించి కూడా పల్లవి ప్రశాంత్ పారిపోయాడు అంటే తను కూడా ఒక వీడియో రిలీజ్ చేశాడు, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేనైతే నేను మా ఇంట్లోనే ఉన్నానంటే నైట్ నిన్న నైట్ పోలీసులు వెళ్ళి అరెస్ట్ చేయడం జరిగింది. 14 రోజులు రిమాండ్ విధించడం జరిగింది. అంటే ఒక రియాలిటీ షో విన్నర్ని పోలీసులు అరెస్ట్ చేశారంటే దాని వెనక కారణం ఏంటంటారు, అంటే ఆ షో నిర్వాహకులు చేసిన తప్ప, లేకపోతే భద్రత ఇవ్వలేని పోలీసులది తప్ప, లేకపోతే మితిమీరిన హద్దు మీరిన అభిమానాన్ని తప్ప? అంటే నేను ఖచ్చితంగా చెప్తాను, హద్దు మీరిన అభిమానాన్ని. ఎందుకంటే షో ఇది వరకు 6 షో సీజన్లు కంప్లీట్ అయినాయి ఆ రియాలిటీ షోలో, అది సక్సెస్ఫుల్ అయింది, ఎప్పుడు కూడా ఇటువంటి దాడులు జరగలే. అయితే ఈసారి ఒక సామాన్యుడు, అది కూడా రైతు బిడ్డ, పోరాటం చేసి ఆ షోలో గెలుపొందడం జరిగింది. గెలిస్తే ఆపోజిషన్ ఏదైతే రన్నర్ ఉన్నారో, రన్నర్కి ఇతనికి మధ్య వాడి వేడిగా చర్చ జరిగింది, అవునా కదా? ఆ ఫైట్లో ఆ భావోద్వేగంతో నడుస్తున్న ఆ షో నుంచి బయటకు వచ్చినప్పుడు దాడులు జరిగాయి. ఈ అభిమానం ఎందుకు ఇంత విచ్చలవిడి అభిమానం అంటారు, ఎందుకంటారు ఇంత హద్దు దాడిన అభిమానం ఎందుకంటారు? అసలు వాళ్ళకి ఏదైనా అయితే, మీరు విజువల్స్ కూడా చూసుంటారు, కారు అద్దాలు పగిలిపోయాయి, అంత దారుణంగా ప్రవర్తించవలసిన అవసరం ఏముందంటారు వీళ్ళకి? అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు పరంగా చూసుకుంటే అండి, బిగ్ బాస్ విన్నర్ అయ్యాడు, బయటకు వచ్చాడు, ఒక సామాన్యుడు గెలిచాడు, తర్వాత అమర్ గారికి, పల్లవి ప్రశాంత్ గారికి కొంచెం వాగ్వాదం జరిగింది. అవును, ఈ గెలుపుడు ఓటములు అనేది సహజం. ఎస్, కాకపోతే మీరన్న వాస్తవం ఏంటంటే మితిమీరిన అభిమానం. ఎస్, అది కాకుండా ఏమవుతుందంటే ఆదివారం పూట ఆ మితిమీరిన అభిమానం కొంచెం ఎక్కువైంది. ఎస్, ఈ తాగుబోతు కావచ్చు, కొంతమంది తాగిన వాళ్ళు కావచ్చు, తాగిన వాళ్ళు కావచ్చు, ఈ మితిమీరిన అభిమానం ఎక్కువైపోవడం వల్ల ఆ విచక్షణ కోల్పోయి వాళ్ళ మీద దాడి జరగడం జరిగింది. ఎస్, ఈ దాడి జరగడం కూడా ఎలా అంటే ఒక కుటుంబం మీద జరిగినట్టు అనిపిస్తుందని, ఒక వ్యక్తి మీద జరిగినట్టు అనిపించట్లేదు. ప్రమాదం కుటుంబం ఉంది, వాళ్ళ అమ్మగారు ఉన్నారు, వాళ్ళ వైపు ఉన్నారు, అతను స్నేహితులు ఉండొచ్చు లోపల. ఈ జరగడం అనేది కొంతవరకు మీరు చెప్పిన దాని పరంగా చూసుకుంటే అది ఖచ్చితంగా మితిమీరిన అభిమానమే. అవును, ఈ మితిమీరిన అభిమానంలో ఏంటంటే ఒక అమ్మాయిని కూడా బాధించడం జరిగింది. రీతు ఆవిడ ఏంటంటే ఇంతకు ముందు సీజన్ 6లో ఆవిడ కొంచెం పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇప్పుడు యాంకర్ గా కూడా, యాంకర్ గా ఈ సమావేశం ఇప్పుడు జరుగుతున్న ఈ సీజన్ 7లో ఉన్న విన్నర్స్ కానీ, లేకపోతే ఎలిమినేట్ అయిన వాళ్ళని కానీ ఇంటర్వ్యూ చేసి వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవడం జరుగుతుంది. ఈవిడ మీద కూడా దాడి చేయడం అనేది చాలా తప్పు విషయం అండి. మీరన్న మితిమీరిన అభిమానం ఎక్కువ కనబడుతుంది. కాకపోతే ఏమవుతుందంటే ఇంకోటి కూడా చెప్పొచ్చు ఏమంటే, అమర్దీప్ వాళ్ళ సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు, ఇటు పల్లవి ప్రశాంత్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు అంటున్నారు.
కాకపోతే ఇద్దరి మీద వ్యతిరేకత ఫామ్ అవుతుంది అక్కడ, కానీ కాకపోతే ఎవరు తప్పు ఎవరు నిజం అనేది ఇంతవరకు బయట. అంటే కొన్ని విజువల్స్ మనం చూసాం, ఏదైతే పల్లవి ప్రశాంత్ ఊరేగింపుతో వెళ్తున్నప్పుడు పోలీసులు చెప్తున్నారు ఇక్కడ డ్రైవర్ కి ప్రాణాపాయం ఉంది, ఇక్కడ చాలా దాడులు జరుగుతున్నాయి, మీరు వెళ్ళిపోండి అంటే పల్లవి ప్రశాంత్ కారులో నుంచి రైతు బిడ్డని మీరు సెలబ్రేట్ చేసుకునేవరా ఏంటి అని అడగడం జరిగింది. అంటే కొన్ని కొన్ని సార్లు అదుపు తప్పినప్పుడు సెలబ్రేషన్స్ మానుకోవాలి, మనకు తప్పదు. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉన్నప్పుడు జనాలు అంత ఉవ్వెత్తున వచ్చినప్పుడు అభిమానులు ఇక్కడ ఏంటంటే భావోద్వేగంతో కూడిన ఈ ప్రోగ్రామ్ కి ఈ సీజన్ లో నిజంగా అభిమానులు అలాగే ఉన్నారు. మీరు చూస్తే కామెంట్స్ కూడా అలాగే వచ్చాయి, కామెంట్స్ కూడా వచ్చాయి ఏంటి అమర్దీప్ బయటకు వస్తే మేము ఇది చేస్తాం అది చేస్తామని, లేకపోతే మేము కొడతామని, ఈ విధమైన టాపిక్ జరిగింది. అటువంటప్పుడు నేను అనేది ఏంటంటే బిగ్ బాస్ యాజమాన్యం ఏదైతే ఉందో, అదే ఆ షో రియాలిటీ యాజమాన్యం ఏదైతే ఉందో, వాళ్ళు కొన్ని బాధ్యతలు తీసుకుని వీళ్ళు అదే రోజు పంపించవలసిన అవసరం ఏముందంటారు? అంటే ఆదివారం పంపించవలసిన అవసరం ఏముంది, బయట చూస్తున్నారు వీళ్ళ గురించి ఎలా చర్చించుకుంటున్నారో ఏ విధంగా జరుగుతుందో, మరి అదే రోజు బయటకు పంపించవలసిన అవసరం ఏముంది? అంటే మీరు చెప్పినట్టు కృష్ణ గారు, జరుగుతున్న పరిణామాలు చూసుకుంటే సీజన్ సిక్స్ వరకు కూడా ఇదే విధంగా జరిగిన పరిణామాలలో సీజన్ సిక్స్ లో కూడా ఏంటంటే విన్నర్ ప్రకటించుకొని బయటకు పంపించేశారు, అప్పుడు కూడా జనాలు ఎక్కువగా ఉన్నారు, విపరీతంగా ఉన్నారు. కాకపోతే ఇక్కడ జరిగిన ప్రభావం బట్టి చూసుకుంటే సీజన్ సెవెన్ లో ఊహించని పరిణామాలు కొన్ని చోటు చేసుకున్నాయండి. ఎలా అంటే పల్లవి ప్రశాంత్ విన్నర్ గా ప్రకటించిన తర్వాత ఇలా జరుగుతాయని చెప్పి వాళ్ళు ఊహించలేదు, అటు ఆ ప్రోగ్రామ్ కంటెస్ట్ చేస్తున్న ఎవరైతే ఉన్నారో మెయిన్ గా యాజమాన్యం వాళ్ళు కూడా ఊహించలేదు. ఊహించిన పరిణామాలు జరగడం వల్ల ఏమవుతుందంటే బయటకు వచ్చినప్పుడు ఇతను కూడా తన మీద ఉన్న అభిమానము అత్యుత్సాహము కోల్పోయి, తన విచక్షణ రైతం కోల్పోయి, తను కూడా ఏం చేస్తున్నాడంటే నేను బిగ్ బాస్ విన్నాను, నేను బిగ్ బాస్ విన్నాను అన్న ఉద్దేశంతో ర్యాలీ చేయడం జరిగింది. ఈ ర్యాలీ చేయడంలో ఏమవుతుందంటే పోలీసులు కూడా వాదించారు, బాబు వద్దు ర్యాలీ వద్దు వెళ్ళిపోండి అన్న విధంగా కూడా చెప్పారు. కాకపోతే అక్కడ ఉన్న తనకున్న అభిమానాన్ని చూసుకుని తనకి అంటే నా మీద పలు ప్రేమ ఎక్కువైపోయింది, నా మీద అభిమానం ఎక్కువైపోయింది అన్న ఉత్సాహంతో కొంచెం చేయడం జరిగింది. అంటే మీరు చెప్పింది తప్పు కాదు, ఎందుకంటే పల్లవి ప్రశాంత్ కూడా తప్పు కాదు, ఎందుకంటే తను తను సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాను. అంటే ఒక సామాన్యుడు రైతు బిడ్డ షోలోకి అడుగుపెట్టిన తర్వాత తను గెలిచిన తర్వాత ఆ సెలబ్రేషన్ ఎలా ఉండాలని తను కూడా కోరుకుంటాడు, తంది తప్పు కాదు. ఇటు పోలీసులది కూడా తప్పు కాదు, ఎందుకంటే బయట అంత జనాన్ని ఆపాలంటే వాళ్ళకు కూడా సాధ్యం కాని పని, వాళ్ళు సాధ్యమైనంత వరకు వాళ్ళు విజయం సాధించారు. కానీ నాకు ఎందుకో షో నిర్వాహకులే ఒకరు బయట జరుగుతున్న ఈ షో గురించి జరుగుతున్న ఆ విషయం కానీ ఉండి అవన్నీ గుర్తుంచుకుని వాళ్ళు ఒక రోజు తర్వాత పంపించుంటే ఈ ఇష్యూ ఇంతలా జరగదేమో అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు? అది మీరు అనేది కూడా కరెక్టే అండి, కరెక్టైన అభిప్రాయమే. కాకపోతే ముందున్న సీజన్లు చూసుకొని ఈ సీజన్లు కూడా ఇలాగే అభిప్రాయపడి సరే ఏముంది ముందు సీజన్లు జరిగింది కూడా ఈ సీజన్ కూడా జరగకపోవచ్చు అనే ఉద్దేశంతో యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ అక్కడ ఏం లేదు. కాకపోతే మీరు చెప్పినట్టు ఇంత ఇలాంటి అభిప్రాయాలు చోటు చేసుకుంటే ఎందుకంటే దుష్ప్రభావం జరిగింది, అంటే బ్యాడ్ వర్డ్స్ కొన్ని యూజ్ చేయడం జరిగింది ప్రజలు కూడా అక్కడ, ఎందుకంటే అవి రికార్డ్ అయ్యాయి ఆడియోలో కూడా మనం చూడడం జరిగింది టీవీలో కూడా. ఇలాంటివి కొన్ని చేయడం అనేది తప్పండి. ఎస్, మనము గతంలో చూసేవాళ్ళం మెగాస్టార్ చిరంజీవి గారు కానీ బాలకృష్ణ గారు కానీ సినిమాలకి అభిమానులు కొట్టుకునేది, లేకపోతే అభిమానులు స్టార్స్ మధ్య అభిమానులు కొట్టుకుంటుంది. ఇప్పుడు ఒక రియాలిటీ షోలోని వాళ్ళు ఏదైతే ఆ షో తర్వాత వచ్చిన వాళ్ళు విన్నర్ రన్నర్ ఉన్నారో వాళ్ళ అభిమానులు కూడా కొట్టుకోవడం చూస్తున్నాం. అంటే ఇటువంటి ఏది జరిగినా ఒకటి ఇందులో తప్పు నాకు ఎక్కడ కనబడుతుందంటే ఖచ్చితంగా హద్దు మీరిన అభిమానాన్ని కనిపిస్తుంది. ఇక మనం ఈ అంశాన్ని ముగిద్దాం. అయితే అందరికీ చెప్పేది ఒకటే, ఏ షో అయినా సినిమా స్టార్లైనా వారి అభిమానులైనా ఎవరైనా సరే మీరు అభిమానంలో వాళ్ళకి ఓట్లు వేశారు, గెలిపించారు, మీరు అనుకున్నది సాధించారు, దాని తర్వాత అది గేమ్, వాళ్ళు బాగానే ఉంటారు బయట, వాళ్ళ ఫ్రెండ్స్గానే ఉంటారు బయట, కానీ మీరు అభిమానాన్ని హద్దు మీరి నిన్న చేసిన దాడిగా మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే ఆ దాడిలో అక్కడ మహిళలు ఉన్నారు, వాళ్ళ అమ్మగారు ఉన్నారు, వాళ్ళ భార్య గారు ఉన్నారు అదే కారులో. ఏదైనా జరిగితే మనం ఎవరం కూడా వెనక్కి తీసుకురాలేని పరిస్థితి. కాబట్టి మీరు అభిమానాన్ని అదుపులో ఉంచుకుంటే చాలా అందంగా ఉంటుందనేది మా నుంచి మీకు తెలియజేసే ప్రయత్నం.